सर्वैर्यै नमः। ललिता सहस्रनाममुललो 294వ నామము భువనేశ్వరి। ఈ నామము 5 అక్షరములు కలిగిన నామము। భువనేశ్వరి అనే నామమునకు అర్థము సమస్త భువనములకు అధీశ్వరి। భువనములు మొత్తము 14 ఉన్నాయి। వీటినే చతుర్దశ భువనములు అంటారు। అవి 7 ఊర్ధ్వలోకములు 7 అధోలోకములు। ఊర్ధ్వలోకములు భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము। అధోలోకములు అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము। ఈ 14 భువనములకు ఈశ్వరి కావటము వలన వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత లలితాదేవిని భువనేశ్వరి అనే నామముతో కీర్తించారు। భువనేశ్వరీ దేవి దశమహావిద్యలలో ఒక విద్యారూపము। దేవీ భాగవతము జగన్మాత అయిన భువనేశ్వరీ దేవియే మణిద్వీపవాసినిగా వెలసి ఉన్నది అని ప్రకటించింది। భువనేశ్వరీ దేవి తన 2 చేతులలో పాశము అంకుశములను మరి 2 చేతులలో అభయముద్రను వరదముద్రను ధరించి శాంతస్వరూపిణిగా ఉంటుంది। తనను ఆరాధించిన భక్తులకు జగన్మాత భువనేశ్వరి చతుర్విధ పురుషార్థములైన ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించి కరుణిస్తుంది। అంతేకాక భువనేశ్వరీ దేవి ఆరాధకులకు 3వ నేత్రమైన జ్ఞాననేత్రము తెరుచుకోవడము ద్వారా వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అవగతమవుతాయి। భువనేశ్వరీ దేవి ఆరాధన రాజ్యాధికారమును ప్రసాదిస్తుంది। జీవితములో అన్నీ ఉండి కూడా ప్రశాంతత లేదు అనుకునేవారు భువనేశ్వరీ దేవిని ఆరాధించినట్లయితే వారి జీవితము ప్రశాంతముగా గడిచిపోతుంది। జగన్మాత భువనేశ్వరీ దేవి హ్రీంకార స్వరూపిణి, హ్రీంకార మంత్రరూపిణి। అందుకనే లలితాత్రిసతీ స్తోత్రము భువనేశ్వరీ దేవిని హ్రీంకార రూపా, హ్రీంకార నిలయా, హ్రీం పద ప్రియా, హ్రీంకార బీజ, హ్రీంకార మంత్ర, హ్రీంకార లక్షణ అని స్తుతించింది। హ్రీంకారమును గనక నిత్యము జపము చేసినట్లయితే ఆ తల్లి అత్యంత ప్రసన్నురాలవుతుంది। ప్రాతకాల సమయములో భువనేశ్వరీ దేవిని భైరవీ రూపములోను, సాయం సంధ్యలో పార్వతీదేవిగాను ఆరాధించాలి। శివేన సహితాం దేవీం భావయేత్ భువనేశ్వరీం। జగన్మాత అయిన భువనేశ్వరీ దేవిని ఈశ్వరునితో సహా ఆరాధించాలి। ఇక భువనేశ్వరీ దేవిని ప్రాతకాలములో భైరవీ దేవిగా ఆరాధన చేసినట్లయితే ఆ తల్లి మనలో ఉన్న భయమును, భీరుత్వమును లేదా పిలికితనమును పోగొట్టి అజ్ఞానమును నశింపచేస్తుంది। అటు భైరవీదేవి, ఇటు పార్వతీదేవి ఇద్దరూ కూడా భువనేశ్వరీ బీజమైన హ్రీంకారమునకు 2 పార్శ్వములు। ఈశ్వరునికి భువనానందనాథుడు అనే నామము ఉన్నది। ఆయన శక్తియే భువనేశ్వరి। పంచదశి మంత్రములో హ్రీంకారమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది। పంచదశి మంత్రములోని వాగ్భవ, కామరాజ, శక్తికూటములు 3 కూడా చివరన హ్రీంకారమే ఉంటుంది। భువనేశ్వరీ బీజ ఉపాసనను కేవలము గురుముఖత నేర్చుకుని మాత్రమే ఉపాసన చేయాలి। ఆ విధముగా ఉపాసించలేని వారు చేయలేకపోయామని బాధపడనక్కరలేదు।
ఆ తల్లిని మనఃపూర్తిగా ఆరాధిస్తే జగన్మాత అనుగ్రహము తప్పక లభిస్తుంది. ఓం భువనేశ్వర్యై నమః అని ఆ తల్లిని నిత్యం స్మరిస్తూ ఉంటే చాలు. అతి సౌమ్య రూపిణి శాంతస్వరూపిణి అయిన భువనేశ్వరీ దేవిని అనునిత్యము భువనేశ్వరీ గాయత్రి మంత్రమైన ఓం నారాయణీ చ విద్మహే భువనేశ్వరీ చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ అనే మంత్రముతో జపిస్తూ ఈ క్రింది ధ్యాన శ్లోకంతో స్మరిస్తూ ఆ తల్లి అనుగ్రహమునకు పాత్రులు కావచ్చు. ఉద్యద్దినద్యుతిం ఇందుకిరీటాం తుంగకుచాం నయన త్రయయుక్తాం స్మేరముఖీం వరదాం కుశపాశామభీతి కరాం ప్రభాజే భువనేసి. ఏడు ఊర్ధ్వ మరో ఏడు అధోలోకములు మొత్తము చతుర్దశ భువనములకు అధీశ్వరి వై సకల విశ్వమును నడిపే భువనేశ్వరి నీ నామము జగన్మాత. దశ మహావిద్యలలో ఒక రూపమై మణిద్వీపవాసినిగా కొలువై ఉండి భువనైకనాధుని శక్తి రూపమై ప్రకాశించు మాతా భువనేశ్వరీ. కొలిచి పూజించు నీ భక్తులకు చతుర్విధ పురుషార్థములను ప్రసాదించి అనుగ్రహించి జ్ఞాన ప్రదానము చేయు మాతా భువనేశ్వరీ. చతుర్దశ భువనములకు అధీశ్వరి అయి భువనైకనాథుని శక్తి స్వరూపమై దశ మహావిద్యలలో అతి సౌమ్య శాంతస్వరూపిణి అయిన భువనేశ్వరీ దేవి అయి పాశము అంకుశము అభయ వరదముద్రలను ధరించి నమ్మికొలిచే భక్తులకు కొంగు బంగారమైన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో భువనేశ్వరి అనే నామముతో కీర్తిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.